పాకిస్తాన్లో గురుద్వారాపై దాడితో భారత్లో సిక్కులు రోడ్డెక్కారు. పాక్ తీరుకు నిరసనగా భారీ ప్రదర్శనలు చేపట్టారు. ఢిల్లీలో పాక్ హై కమిషనర్ కార్యాలయంలోకి చొచ్చుకోవాలేందుకు ప్రయత్నించారు. ఇక సీఏఏను వ్యతిరేకిస్తున్న వారు గురుద్వారాపై దాడి గురించి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రులు. పాకిస్తాన్లోని నానక్ సాహిబ్లోని నన్కానా సాహిబ్ గురుద్వారాపై దాడిని భారత సిక్కులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ, పంజాబ్ సహా మెజారిటీ ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఢిల్లీ గురుద్వారా అకాలీదళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైనే లంగర్ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. వందల మంది సిక్కులు పాకిస్తాన్ హైకమిషన్ ముట్టడికి ప్రయత్నించారు. నానక్ సాహిబ్ గురుద్వారాను పరిశీలించేందుకు శిరోమణి గురుద్వారా ప్రబంధక కమిటీ నలుగురు ప్రతినిధులను పాకిస్తాన్ పంపింది. దాడి చేసిన వారిపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని ప్రబంధక కమిటీ డిమాండ్ చేసింది. హమే కోయి డరా నహీ సక్తా, హమే కోయి ధమకా నహీ సక్తా, హమే ఔరంగజేబ్ నహీ డరా పాయా, హమే జకరియా ఖాన్ నహీ డరా పాయా, హమ్ లోగ్ కభీ కిసీ సే డర్నే వాలే నహీ, ఔర్ హమ్ యే భీ బతానా చాహతే హై పాకిస్తాన్ కో कि वही ननकाना साहब जहाँ पे कल बात हुई है, इसी ननकाना साहब का छुड़वाने कब्जा छुड़वाने के लिए महंतों से हमने 250 से ज्यादा लोगों की शहादत दी है. ननकाना साहिब गुरुद्वारा पै दाड़ी खंडिंचारु कांग्रेस अध्यक्षुरालु सोनिया गांधी. दाड़ी चेसिन वारी पै पाकिस्तान प्रभुत्वं चर्यलु तीसुकुनेला ओत्तिडि तेवालनि भारत प्रभुत्वानि कोरारु. भविष्यत्तुलो गुरुद्वारा पै भक्तुलपै एलांटि दाड़ुलु जरगकुंडा पाकिस्तान भद्रता कल्पिंचेला भारत चर्यलु चेपट्टालन्नारु. దాడి ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు రాహుల్ గాంధీ. ప్రేమ పరస్పర గౌరవంతో ముందుకు సాగాలంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని పాక్ ఎంబసీని ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఎంబసీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనారిటీలపై దాడులను భారత్ సహించబోదన్నారు కాంగ్రెస్ నేత అల్కా లంబా. कहीं भी अल्पसंख्यकों के ऊपर या इस तरह से धार्मिक भावनाओं के ऊपर आहत होगा तो कांग्रेस हमेशा इस देश के लिए एक कहते हैं कि सबको एक रखने के बात को लेकर हर अल्पसंख्यक को सुरक्षा देने के लिए अपनी आवाज को उठाने आज पाकिस्तान एम्बेसी के बाहर खड़े हैं. पाकिस्तान लो మైనారిటీలు మైనారిటీల ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నాయనడానికి నన్కానా సాహిబ్ ఘటనే నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి. పాకిస్తాన్లోని మైనారిటీలు అణచివేతకు గురవుతున్నారనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదన్నారు. సిక్కులను భయపెట్టడానికే పాక్ ప్రభుత్వం గురుద్వారాపై దాడి చేయించిందని ఆరోపించారు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్. ఇంత జరుగుతున్నా గాంధీ ఫ్యామిలీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్ను కౌగులించుకున్న వాళ్లు ఇప్పుడెక్కడున్నారని పరోక్షంగా నవజోత్ సింగ్ సిద్ధుపై సెటైర్లేశారు. The fact of the matter is that mob, Gurdwara Sahib, was led by the person. It is not as if anyone's rights in India are being snatched away. Minorities, like my minorities, the Sikhs, the Buddhist Jains, they have been persecuted in Pakistan. वो पाकिस्तान के खिलाफ ये गांधी परिवार और कांग्रेस पार्टी बिल्कुल चुप्पी धारी बैठी है. एक बार ही राहुल गांधी ने मुंह खोल के इसको कंडेम किया. इमरान खान के स्वेरिंग इन में वहां पे जप्पी पप्पी करते थे, आज वो सब चुप बैठे हैं. నన్కానా సాహిబ్ గురుద్వారా దగ్గర ఆంక్షలు విధించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎవరిని గురుద్వారాలోకి అనుమతించడం లేదు. గురుద్వారా సిబ్బంది, మత పెద్దలు తప్ప ఎవరిని అటువైపు రానివ్వలేదు. నగర సంకీర్తన్ కార్యక్రమానికి కూడా అనుమతి నిరాకరించింది. నిన్న సాయంత్రం ప్రత్యేక అనుమతితో పాకిస్తాన్కు చెందిన ముస్లిం ప్రతినిధులు గురుద్వారాకు వెళ్లి అక్కడున్న వారితో మాట్లాడారు. ఖలిస్తానీ లీడర్ గోపాల్ చావ్లా కూడా ముస్లింలతో పాటు గురుద్వారాకు వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మాజీ ఎమ్మెల్యే బల్దేవ్ సింగ్ నన్కానా సాహిబ్పై దాడిని ఖండించారు. గురునానక్ జన్మస్థలమైన నన్కానా సాహిబ్పై దాడి తనను బాధించిందన్నారు. పీటీఐకి గతంలోనే రాజీనామా చేసిన బల్దేవ్ సింగ్ భారత్లో రాజకీయ ఆశ్రయం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆజ్ ముజే బహుత్ అఫ్సోస్ హో రహా హై ఔర్ పాకిస్తాన్ గవర్నమెంట్ పే లానత్ భేజతా హూం కి క్యా హాలాత్ బనే హుయే హై. కెప్టన్ సాహబ్ ఆప్సే యే రిక్వెస్ట్ కర్తా హూం, దేఖే ఆజ్ వహీ లోగ్ जो हमारे गुरुओं ने नहीं अपने किए, हम लोग कैसे अपने कर लेंगे. वो काले भेड़िया क्या कर रहे हैं. आज ननकाना साहब पे हमला हो रहा है. गुरुद्वारा पै दाड़ी की निरसनगा जम्मू कश्मीर लो सिख यूथ एसोसिएशन आध्वर्यंलो रैली निर्वहिंचारु. पाक लो मैनारिटीलकु रक्षण कल्पिंचालंटू निनादालु चेशारु.